ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా మొత్తం సమ్మక్క సారక జాతర విన్నా అందరూ ఉన్నారు. పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ కూడా ఈ మధ్యలో సమ్మక్క 16 17 18 ఉన్న కారణంగా పెళ్లిళ్లు కూడా కొంచెం పోస్ట్ పోన్ అయి ఈ దీని తర్వాత జరగడం జరుగుతుంది. అందుకోసమే మీకు ఒకసారి సమ్మక్క సారక ఎలా ఉంటుంది అదేంటే మన మంత్రిని దగ్గర ప్రాంతంలో నేను ప్రస్తుతం కమ్మంపల్లి దగ్గరలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర ఉన్నాను. మీరు చూడొచ్చు నా వెనకాలన సమ్మక్క గద్దె ఉంది, దీని వెనకాలనే సారలమ్మ గద్దె ఉంది. ప్రస్తుత గద్దెకు సారలమ్మని తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ లక్ష్మీదేవరం తీసుకొస్తున్నారు. ఆ దృశ్యాలు మీకు అక్కడ వెనకాలనే కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు లక్ష్మీదేవరం తీసుకొస్తున్నారు, ఎంత రంగరంగ వైభవంగా తీసుకొచ్చిన ఆ దృశ్యాలు మీకు అన్ని ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఒకసారి చూడండి మీరు కూడా. మనకు గద్దెలకు ముందుగానే మనకు ఒక మానేరు కనిపిస్తుంది. ఆ మానేరులో మనం ఎంచక స్నానాలు చేసి దర్శనానికి రావాలి. మానేరు ఎలా ఉంది, అక్కడ వాటర్ ఎలా ఉన్నాయని అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూడండి. చూశారు ఇక్కడ ప్లేస్ ఎలా ఉందో, గుడి ఎలా ఉందో, మానేరు ఎలా ఉందో. చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ ప్లేస్, చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంది. మీరు ఒకవేళ రావాలనుకుంటే దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచిగా హ్యాపీగా దర్శనం కూడా చేసుకోవాలి. రోజే కాబట్టి ఇక్కడ చాలా జనాలు ఎక్కువ మంది కూడా కనిపిస్తలేరు, బహుశా రేపు ఉంటారు కావచ్చు. అలాగే ఇక్కడ వచ్చిన ప్రజలు అక్కడ తప్పనిసరిగా అక్కడ మనకు పురాతన కాలం గుడి ఒకటి కనిపిస్తుంది, అది కూడా తప్పకుండా చూడాలి. చూడండి చూస్తున్నారు కానీ వెనకాలనే టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడి నుంచి సుమారుగా 200-300 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చినాక దర్శనం అయిపోయినాక మొక్కులు అప్పచెప్పిన తర్వాత టైం ఉన్నా లేకున్నా ఒక దగ్గరనే ఉంటుంది కాబట్టి చూసి వెళ్ళండి. ఇలాంటి టెంపుల్ మీరు బహుశా అంటే వేరే ప్లేస్లో చూసుంటారు కానీ ఇది కూడా ఒక ప్రత్యేకమైన టెంపుల్. లోపల శివాలయం శివలింగం అనేది ఉంటుంది, సో చూడండి తప్పనిసరిగా. మనతో ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఇద్దరు భక్తులు ఉన్నారు, మరి వాళ్ళను మరింత ఇక్కడ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ అసలు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉండే, మరి ప్రస్తుతానికి ఎలా ఉంది, భక్తులు ఎలా వస్తున్నారు, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా వాళ్ళ మాటల్లో విందాం. హాయనా, మీ పేరు? కోలేటి రాజయ్య. కోలేటి రాజయ్య, ఎవరన్నా మీది? కమ్మంపల్లి. కమ్మంపల్లి అంటే పక్కనే విలేజ్. అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఏందన్న? 2018 నుండి స్టార్ట్ అయింది. 2018 గ్రామ ప్రజలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు 2018 నుండి 2022 మూడు సంవత్సరాలు. ఇది అంటే మూడోసారి? మూడోసారి జనం 2000 నుండి 3000 వరకు జనం వస్తున్నారు. కొత్తది కాబట్టి. కొత్తది కాబట్టి అంటే ఇది ప్రజలకు తెలియదు అంటే తెలియదు. ఓకే, మనం కూడా ప్రజలకు ఇక్కడ రీచ్ అయ్యే విధంగా చేయాలనే ఉద్దేశంతో వీడియో తీయడం జరుగుతుంది. అంటే అంతకు ఇప్పుడు చేంజ్ చేయాలని ఉందా అన్న, అంటే భక్తులు రాక తగ్గడం కానీ కరోనా వల్ల కానీ? సేమ్ ఇప్పుడైతే ఇవాళ అయితే మామూలు వచ్చారు. ప్రతి సంవత్సరం 3000 నుండి 4000 జనాభా వస్తుంది. 3000 నుంచి 4000? ఫస్ట్ సంవత్సరం 3000 వచ్చింది, రెండో సంవత్సరం 4000. ఓకే, అంటే ప్రతి సంవత్సరం సంవత్సరానికి భక్తులకు తెలియడం వల్ల కొంచెం పెరుగుతుంది, 1000 మందికి పెరుగుతుంది. అంటే వాటర్ సోర్స్ అది అన్ని అయితే ప్రస్తుతానికి అయితే వాళ్ళు పాపం సందరేళ్ళు గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడి ఇక్కడ కష్టపడి వాళ్ళ సొంత డబ్బులతో ఏర్పాటు చేసి వాళ్ళు వాళ్ళ కుళ్ళం కంపెనీతో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. అంటే ఇంకేమైనా సౌకర్యాలు ఏమైనా తక్కువ ఉన్నాయని మీకు అనిపిస్తుందా? అన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి. ప్రస్తుతానికి జనాభాకు సరిపోయే అన్ని సౌకర్యాలు గ్రామ పంచాయతీ వాటర్ కానీ వాటర్ పోస్తులు
గవర్నమెంట్ వాళ్ళు హాస్పిటల్ ఏర్పాటు చేసారు అన్ని వైద్య సదుపాయం ఉన్నది ఓకే ఇక్కడ పూజారి నిత్యం పూజలు చేస్తా ఉంటాడు పూజలు ఉన్నది పెద్ద రాసమ్మ పూజారి ఇంకో పిత్తల పోసన్న ఇంకో లక్ష్మి వీళ్ళు ముగ్గురు ఇక్కడ పూజలు ఈ రోజు సారలమ్మని గద్దెకి తీసుకురావడం జరుగుతుంది సారలమ్మ గద్దె తీసుకొస్తున్నారు ఇప్పుడు ఏ టైంకి తీసుకొస్తారన్న 6:30 6:30 అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటదన్న ఒపీనియన్ ఓకే అంత దూరం మన విలేజ్లు పక్కగా శ్రీరాంపూర్ గాని కమ్మంపల్లి గాని సీతంపల్లి గాని ధర్మవరం గాని రంగాయపల్లి గాని తాడచల గాని ఈ చుట్టూ గ్రామ ప్రజలు వచ్చి మన అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళకి ఎల్లో ఎల్లవ కాపాడగలత నా యొక్క నమ్మకం ఓకే అంటే మేడర అంత దూరం వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వస్తే అంత బాగుంటదని నా ఒపీనియన్ ఈ రోజు అనగా గత మేము మా చుట్టుపక్కల ఈ కోయా ఈ కోయా సెంచు అందరూ మా దగ్గర గిరిజన అయితే ఒకసారి 4 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాల క్రితం ఒకసారి కుప్పాయి మన ఏరియా దగ్గర నది ఉన్నది కాబట్టి ఇక్కడ కొంచెం విశాలమైన జాగ ఉన్నది ఇక్కడ సమ్మబా తల్లి సారాబా తల్లి వేరే జాతర ఏర్పరచుకుంటే బాగుంటుందని గత 2018లో నా నేను సర్పంచ్ ఉంటే నా పేరు తీర్థలక్ష్మయ్య కమ్మంపల్లి మేము మా పెరక మా నా ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తామని అనుకొని గత ఆ సంవత్సరమే 3 నెలల ముందు బేడారం పోయి కోయ పూజలతో సహా వాళ్ళను చర్చించి మరి ఇక్కడ ఈ స్థలాన్ని సందర్శించడం జరిగింది వారు వచ్చి సందర్శించినాక ఇది బాగుంటుంది వాస్తు కూడా బాగానే ఉంటుందని చెప్పిన తర్వాత మంచి ముహూర్తం చూసి కోయలతో మంచి ముహూర్తం చూసి ఇక్కడ ప్రతిష్టాపన చేసడం జరిగింది ఆ సంవత్సరం బాగానే జరిగింది ఎందుకంటే ఇది ప్రతి బుధ గురు శుక్ర శని 4 రోజులు పెద్ద మహాజాతర ఇది ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతుంది ఎందుకంటే ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇటు నుంచి మంత్రి ఇటు ఖమ్మం ముత్తారం తాడచెర్ల ఇటు బస్సు సౌకర్యాలు ఉన్నది రెండవదంటే మాకు నది స్నానం చేస్తానికి నది మానేరు నది ఉన్నది అన్ని రకాల మాకు వసతులు ఉన్నాయి కాబట్టి వచ్చింది సాంప్రదాయబద్ధంగా ఇవాళ పొద్దున సారమ్మ తల్లికి సమ్మక్క తల్లికి ఆనవాయితీగా మా ఆడపడుచులు తెలంగాణ ఆడపడుచులు కానీ ఆధారంగా మా ఈ చుట్టుపక్కల ఆడపడుచులు అందరూ పసుపు కుంకుమ వారికి అర్పించారు ఇప్పటి కొందరు సమర్పించుకునే పనిలో ఉన్నారు ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమంగా గోవిందరాజును ఇప్పుడు ఈ త్వరలో అంటే ఇంకో 15 నిమిషాల్లో గోవిందరాజు తీసుకొచ్చి గోవిందరాజు బైద్యరాజును మరియు సమ్మవ సారవ తల్లిని కూడా గద్దెపైకి తీసుకొచ్చడం జరుగుతుంది ఇది జరిగిన తర్వాత పసుగుంపలు అప్పచెప్పి కొందరు భక్తులు కొంచెం తమ మొక్కలు కూడా ఇప్పటిదే స్టార్ట్ చేసడం జరుగుతుంది ఈ జాతర రేపు మళ్ళీ రేపు సాయంత్రం 4 గంటలకు సారమ్మ తల్లిని ఇక్కడ మా యొక్క సందర్లి సందర్లి గుట్టగిట్టు ఎడమవైపు నాడు పెద్ద ఉన్న లోయ ఉన్నది మధ్యలో పంపు అక్కడ నిర్మించిన అక్కడ నుంచి రేపు దప్పులతో కోయ పూజారులతో తీసుకొచ్చి జరిగి ఇది రేపు సాయంత్రం 4 తర్వాత ఇక్కడ అమ్మవారు గద్దెకచ్చి ప్రతిష్టాపించిన తర్వాత అందరూ మొక్కులు సమకూర్చి శుక్రవారం టోటల్ మొక్కులే పెడతారు మళ్ళీ మొక్కులు పెట్టిన తెల్లారి తిరుగు శనివారం రోజు తిల్లు ఇప్పుడు శుక్రవారం వరకు బేసారం వరకు వరం నుండి దేవతలు జనంలోకి వస్తారు శనివారం సాయంత్రం జనం నుండి దేవతలు వరంలో పోతారు ఈ కార్యక్రమం ఆనవాయితీగా వాళ్ళ ఆలోచన ప్రకారమే మాకు మా యొక్క మా గిరిజన సోదరుల అభిప్రాయం మేరకు మా గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు అందరం ఆనవాయితీ ప్రకారం ఈ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఆచార పద్ధతి ప్రకారం జరుగుతుంది విరుద్ధంగా జరగదు ఇది మా ఇప్పుడు ఈ జాతరను కూడా ఈ తెలంగాణ మహా పెద్ద జాతరగా కూడా భావించుకోవచ్చు చెప్పాలంటే సెకండ్ కుంభమేళా కూడా అనొచ్చు ఇది ఇక్కడ మాకు మాత్రం బాగా సౌకర్యాలు ఉన్నాయి కానీ భక్తులు కూడా వచ్చి వాళ్ళకి ఏమైనా లోటుపాట్లు లేకుండా మేమందరం మా సహకారాలు అందజేసుకుంటూ ఇక్కడ మీకు వైద్య సదుపాయం పోలీస్ శాఖ నుంచి సిబ్బంది నుంచి వాళ్ళ సదుపాయాలు రెండవది కరెంటు నుంచి విద్యుత్ శాఖలు వాళ్ళది ప్రతి ఒక్కటి కూడా దుకాణ సముదాయాలు కూడా ఏర్పడుతుంది వాటర్ కూడా రెండు ఈ దురావస్థ వశాత్ ఏంటంటే మాకు మోటార్లు అంతకుముందు పైప్ లైన్తో లింక్ ఇచ్చడం జరిగింది అది భావంతులు ఈ సంవత్సరం వర్షాలు చేయంగా ఇటు నుంచి అది మానేట్ లైన్ 11 KV పెట్టుకుపో అది కొట్టుకుపోవడం చదివితే మాకు ఒకటి ట్యాపింగ్ పెట్టలేదు అది ఒకటి మాది బ్యాడ్లకు రెండవది ఏంటంటే ఈ దీనికి ఈ సమకూర్చడానికి మాకు 2 ట్యాంకర్లు మా విలేజ్ నుంచి 2 ట్యాంకర్ వాళ్ళకి వాటర్ ఎలాంటి కొరత లేకుండా వాళ్ళకి ఎల్లో 24 అవర్స్ ఏదైనా సదుపాయం వచ్చినా అందరికీ ఈ ఏర్పడుతుందనుకున్నాం వాళ్ళందరూ దయచేసి ఈ జనం అందరు చుట్టుపక్కల ఏరియా జనం అందరు వచ్చి తల్లిగారిని దర్శించుకొని వాళ్ళు మొక్కులు చేయించుకొని ఆ తల్లిగారి పాత్ర కృతజ్ఞత కావాలని కోరుకుంటాను జై సమ్మక్క జై సారక్క తల్లి కోయరాజ్యం మేము కోయకూరంలో
మేము కోయా దేవునికి మేము కావాల్సిన భక్తులం మేము ఇప్పటికి మేము దేవులకు భక్తి తోటి ఉండబట్టి 15 రోజులు అవుతుంది చుట్టూ 60 ఆమట ఉన్న ఈ దేవస్థానం ఎక్కడ లేదు అన్ని దేవుళ్ళకన్నా ఈ దేవస్థానం పెద్దది కోయతలులు అంటే పెద్దోళ్ళు ఈ కోయరాజులకు దొరికిన సంబంధం అంటే కోయ సమ్మక్క సారలక్క అనే జాతరను ఎన్నో యుగాల నుంచి నడుపుకుంటున్నారు కావాల్సిన వాళ్ళు కోయోల వరకే జరుపుకునేది నాయకపుల వరకే జరుపుకునుడు దగ్గర ఇప్పటికి 2 సంవత్సరాల వట్టి ఈ కోయరాజ్యం నుంచి మనకు ఇక్కడ మానేరుగడ నుంచి దొరికితే వాటి నిరుడి నుంచి 2 సంవత్సరాల వట్టి దేవుణ్ణి ఇక్కడ నాయకపోళ్ళు జరుపుకుంటున్నారు కోయరాజులు సమ్మక దగ్గరకు పక్కనే మనకు దుకాణాలు కూడా కనిపిస్తున్నాయి అక్కడ ఏమేం ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం ओके चूसर क्या फ्रेंड्स इक विधा उ अला इक प्रजेमन मंत्री अच्छा आटोल उठाई का इकड़ वे रहा तरह रावे माटडको रावच्छ इकड़क प्राइवेट वेहिकल्स उंटे रही अलग नीन कोई मुंदाबी ना चाल तक जनाल इपड़े दर्शना की सरल मनकोर का बट्टी आ टाइम की रावल उद्देश्य तो इपड़े वस्तु भक्त अंत मिनीम इक चाल मंदे उड़ेला चुटपा उ दयचे वी जातरने विजयवंत चेयाल्सिंदिगा कोरुकुंटुन्नाम।